ఓకే, ద బెస్ట్ పాజిటివ్ కామెంట్. మీరు పాస్ట్ 6 మంత్స్ బ్యాక్ పిలుస్తుంటే ఒక పాజిటివ్ చెప్పేదాన్ని అండి, ఇప్పుడు అన్ని పాజిటివ్లే వస్తున్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకన్నా మా హస్బెండ్ని ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఓ, స్టార్టింగ్లో బాగా కోప్పడేవాళ్ళు కదా, ఎందుకు మాకు ఈ వీడియోస్, ఎందుకు వినసాను, ఇప్పుడు మొత్తం పాజిటివ్గా మారినట్టు. పాజిటివ్గా మారే చాలా మంది. రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను, మీ గురించి నేను ఏదో అనుకున్నాను, బట్ ప్రెసెంట్ అయితే మీరు నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తున్నారు, లుకింగ్ గుడ్ అని పెట్టారు. చెప్పాను కదండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనం అర్థం కాము, అలాంటిది ఒక సొసైటీలో అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ చాలా తక్కువ టైంలో నేను సొసైటీకి తెలిసాను, తెలిసిపోయాను. మీరు పెట్టే రిప్లైస్, మీరు ఇన్బాక్స్ లో వాళ్ళకి ఇచ్చే ఆన్సర్లు అది అంటున్నాక, ఇప్పుడు నేను నువ్వు ఎవడవరా అన్నాను అనుకోండి, ఇంకోలు ఎవరో వచ్చి నువ్వు పెట్టబట్టే కదా నేను అన్నాను అంటారు, వొకాబులరీ వెంటనే మారిపోతుంది. అది గమనించే వాళ్ళు ఏదైనా మాట్లాడి మీరు అండి, ఏదైనా మాట్లాడి అది మనకి ఎక్కడ వస్తుంది అంటే నార్మల్ పర్సన్స్ కూడా. ఇప్పుడు మా సర్వెంట్ ఉన్నారు అనుకోండి, లక్ష్మమ్మ అనే పిలుస్తాను. ఓకే, పేరు లక్ష్మీయే, నేను లక్ష్మమ్మ అనే పిలుస్తాను. అది నా కొడుకు అలవాటు అవుతుంది, లేదా రేపు వాడు లక్ష్మి అంటాడు. హాడు ఏజ్ కి తన ఏజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పటి నుంచి బాబు కన్నీ నేర్పిస్తున్నారు మేనర్స్ ఏంటి ఇలా. అది నాకు లేనిది తనకి రావాలి అంటే రాదు రాదు. మా హస్బెండ్ చెప్తుంటారు కొంతమందిని అలా కాదు అని, కాయగూరలో ఉన్నారంటే తన పేరు తెలుసుకొని గారు యాడ్ చేస్తా. మేబీ వాళ్ళ బిజినెస్, ఐ మీన్ వాళ్ళ తాలూకా వ్యక్తులు వేరే అయి ఉండొచ్చు, కానీ మనుషులే. సో మొత్తంగా పాజిటివ్గా ఉండాలి అనేది ఒకటి మైండ్ లో ఫిక్స్ చేయండి. పాజిటివ్గా ఉంటే లైఫ్లో, ఇప్పుడు ఇంట్లో ఏదో అనేస్తారని చెప్పి నేను తప్పుడు స్టెప్ వేస్తే ఈరోజు ఇంత హ్యాపీగా ఉండకపోవచ్చు. అది ఇంట్లో ఒప్పించి చేసుకుంటే హ్యాపీనెస్ వేరు. అక్కడ కూడా వెయిట్ చేశా. ఓకే, ఇప్పుడు నాకు తను పరిచయమైన 1 ఇయర్ కి నాకు మ్యారేజ్ అయింది, అక్కడ కూడా వెయిట్ చేశాను. ఫస్ట్ మా వదిన్లు అన్ని చూసుకోమని చెప్పారు, తనకి ఆడపిల్లలు ఉన్నారు కదా పెద్దొద్దు, నీ లైఫ్ నువ్వు చూసుకో అమ్మా అని చెప్పారు. సో అన్ని వెయిట్ చేసి వెయిట్ చేసి, సో పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారు జనాలకు కూడా, అంతేనా? కామెంట్స్ ఎందుకు లిమిటెడ్లో ఉన్నట్టు పెట్టుకున్నట్టున్నారు, అంతే బయట ఆడియన్స్కి రాదా? ఓన్లీ ఫాలో అయ్యే వాళ్ళకే పెట్టడానికి అవుతున్నాం మీ వీడియోస్. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ నేను యూజ్ చేయనండి, వదిన యూజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం రాణి అని, తను ఏమైనా చెప్తే నేను నొక్కున్న దాంట్లో ఏమైనా పో, ఐ మీన్ అది ఆగిపోయి ఉండొచ్చేమో తప్ప అలా ఏం లేదు. ఆల్మోస్ట్ కామెంట్స్ అన్నీ వస్తాయి. లేదు, మిమ్మల్ని ఫాలో అవ్వని వాళ్ళకి కామెంట్స్ పెట్టడానికి అవ్వట్లేదు, చూసాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఇది మారుస్తారు నాకు తెలిసి. లేదు, నన్ను నాకు చాలా మంది కామెంట్స్ ఆఫ్ చేసేసుకోండి, సరే కామెంట్స్ ఆఫ్ చేస్తా. ఇన్బాక్స్ వాళ్ళు చెప్పిన మాటలు వినే కన్నా నేను రీల్స్ ఆపేసుకోవచ్చు కదా. ఆపేసుకోవచ్చు కదా, నిజంగా అలా ఎప్పుడు అనిపించలేదా? లేదు, ఇవన్నీ చూసే బదులు అసలు రీల్స్ ఆఫ్ సమస్య లేదు, సమస్య లేదు. ఒకరి కోసం నెక్స్ట్ స్టెప్ అసలు ఫస్ట్ నుంచి మీరు చేసింది అదే కదా, ఎవరైనా వద్దన్నారంటే అది ఖచ్చితంగా చేసి నిరూపించుకోవాలి. అంటే నిరూపించుకోవాలని కాదు, ఒకరు ఒకరిని గైడ్ చేసే రైట్ లేదు. ఎగ్జాక్ట్, మనం ఈ రోజుల్లో మన పేరెంట్స్ మాటే మనం వినడం లేదు. అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చి చెప్తే పాజిటివ్ గా చెప్పు, ఏదైనా నేను తప్పు చేస్తే చెప్పు, నేను రాంగ్ చేస్తే చెప్పండి, నేను వింటా డెఫినెట్ గా. అది ఎవరు చెప్పినా వింటా. ప్రెసెన్స్ బాగాలేదు చెప్పండి వింటాను, ఏదైనా వే ఆఫ్ టాకింగ్ బాగాలేదు చెప్పండి వింటాను, అందం బాగాలేదు అంటే నేను మార్చలేను, లేదా నువ్వు బాగాలేవు అంటే నేను మార్చలేను. మీ హస్బెండ్ వయసు అయిపోయిందంటే వయసు వెనక్కి తేలే, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఉన్నది చెడుగా ఉంటే చెప్పండి, మార్చుకుంటా డెఫినెట్ గా మార్చుకుంటా. ఇప్పుడు చాలా మంది నాకు సమ్ ఏదో పబ్ కి వెళ్లే బ్లాక్ డ్రెస్ దాంతో ఏంటి డ్రెస్లు, దీనికోసమే వెళ్ళామా అని అంటే అక్కడ మీకేం అసభ్యంగా కనిపించదే? మేబీ నాకు తెలిసినంత వరకు వాళ్ళ లేడీస్ కున్నవే నాకు. ఆ కామెంట్ కూడా నేను పెట్టానండి, అంటే ఇస్తా రిప్లై ఇవ్వను అని నేను అనట్లేదు, అది రోడ్ వేలో ఇవ్వను. ఓకే, అది కూడా ప్రేమగా చెప్పడానికి ట్రై చేస్తా. వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు 90 నుంచి 20కి వచ్చిందంటే వినక రాదు కదా, లేదా పోనీ అట్లీస్ట్ బ్లాక్ చేసేసుకొని ఉంటారు కొంతమంది. నిజంగా బ్లాక్ చేసుకుంటే వ్యూస్ పెరగవు కదా, పెరగవు కదా. అన్ని ఫాలోయింగ్ అంటే అండి, ఇప్పుడు నేను ఫాలోయింగ్ పెరగాలి అన్నా కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబర్స్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో, నా మౌనిక చెయ్యు అన్నవాళ్ళు. బట్ నేను ఎప్పుడూ ఎవరితో ఏ రీలు చేయలేదు. బాబు బర్త్డే నుంచి మౌనిక బయటపడ్డది, అంతేనా? అది వాళ్ళు ఇచ్చిన లక్. బాబు దగ్గర నుంచి వచ్చిన లక్. ఎన్ని ఇయర్స్ అవుతుంది బాబు? 1.5 ఇయర్. 1.5 ఇయర్. ఇప్పుడు కొంచెం పెరుగుతూ కొద్దీ మీరు ఇప్పటి నుంచి అన్ని అలవాటు చేస్తున్నారు తనకి. ఓకే అన్న, మీకు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయింది, అది గిఫ్ట్ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు, మొమెంట్ అయ్యి ఉండొచ్చు. అలా ఏమీ లేవండి, ప్రతిరోజు హ్యాపీగానే ఉంటా. బీచ్కి తీసుకెళ్ళిందే మేము పడుకోము.
రోజు బీచ్ వెళ్తాం, పక్కనే ఉంటుంది, పక్కనే ఉంటుంది 2-3 kilometers. ఏం తినాలనుకుంటా చెప్పాను కదా, లేనిది ఏదైనా ఉండి తను తెచ్చిస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలా ఇప్పుడు దాకా అయితే అలా ఏమీ లేదు. ఆడవాళ్ళకి ఈ గోల్డ్ రింగ్ చైన్ నెక్లెస్ ఇట్లాంటివి అలా ఏం లేవు. నీకు ఏమైనా కావాలంటే వెళ్ళి తీసుకోనా అంటారు తప్ప లే అంటే నో అన్నారు అనుకోండి, నేను పంతం పట్టేదాన్ని ఏమో, అలా ఏమైనా వచ్చేవేమో, ఎప్పుడు తను నో అనలేదు. దేనికి నో అనలేదు, నో అనలేదు కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎప్పుడు ఎప్పుడు కాఫీ తాగుదా అంటే పదా అంటారు, ఇంకా కాఫీ మీద విరక్తి వచ్చేస్తాయి. లేదు నో అన్నారు అనుకోండి నేను పంతం పడతా, నేను ఎలా అయినా తాగాలి అని చెప్పి. ఎప్పుడైనా అంటే ఏంటి ఇంత పాజిటివ్గా ఉన్నాడు ఈయన, ఏదో ఒకసారి నో చెప్తే నేను గొడవ పడదాం. చాలా సార్లు అనుకున్నాండి, ఒక్కొక్కసారి మేము నో చెప్పినా నేను గొడవ పడతానని అరిసిన రోజులు కూడా ఉన్నాయి. చెప్పాను కదా మీకు కొత్త, కానీ మా త్రూ అవుట్ మా స్ట్రీట్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏదో అయ్యి ఉంది, అక్కడ ఏదో జరిగితేనే అది అరుస్తారు. నేను అరగకపోతే మా వాళ్ళు అడుగుతారండి, మౌనిక గారు మీరు లేరా, నా మాకేం అరుపులు వినిపించట్లేదు, మా ఇంటికి డెకరేషన్ లేకపోతే సంథింగ్ ఏదో అయిపోయింది అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫీలింగ్ వచ్చేస్తుంది ఎక్కడ పువ్వు ఉంటే అది వాళ్ళు మా ఇల్లు అనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్లో చెట్లను కూడా బాగా పెంచుతున్నారు ఏంటి పూలు తెంపుకొని. ప్రెసెంట్ యాక్చువల్లీ మేము ముందు ఉన్న హౌస్ లో మేము బాగా పెంచామండి. ఇప్పుడు ప్రెసెంట్ రెంటెడ్ కి వచ్చేసాము, దాంట్లో కొంచెం అంటే వాస్తు ప్రాబ్లం వల్ల రెంట్ కి వచ్చాము. అక్కడ అలాంటివి ఏమీ లేవు, వాళ్ళ ఇల్లు మనము ఏది పడినా కొంచెం కష్టం అవుతుంది కదా, వాళ్ళ ఇల్లు అయినా మన ఇల్లు ఉన్నంత వరకు. అంతేనా? ఓకే అండి. ఫైనల్లీ మీ ఆడియన్స్కి, మీ కామెంట్లు పెట్టే వాళ్ళకి, మీ ఫాలోవర్స్కి, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంకరేజ్ చేయండి. పాజిటివ్ అంటే నిజంగా వాళ్ళ నెగిటివ్ ఉంటే పెట్టండి, నేను కాదని అనను. డెఫినెట్గా అది వాళ్ళు చేంజ్ చేసుకోవాలి వన్స్ వేర్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. ఓకే, నెగిటివ్లో పాజిటివ్లో కూడా నెగిటివ్ చూసి ఏదో పెట్టాలని వచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే దానికి ఏవో లైక్లు వస్తాయనో లేదంటే ఏదో పెరగాలనో అనేది కరెక్ట్ కాదు. లేదు మేము అలాగే పెడతా అంటే మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం, మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం. ఎండింగ్ నోట్ ఏమంటే మీ ఫోన్ మీ వైఫై. ఇప్పుడు వాళ్ళు ఎవరిని మనం ఆపలేమండి, మన చేతికున్న 10 ఏళ్ళు ఈక్వల్గా లేవు, వేరే వేరేగా ఉన్నాయి. వాటిని ఈక్వల్ చేయగలమా? చేయలేం. కానీ చేయడానికి ట్రై చేయడం ఏంటంటే ఈ 10 ఏళ్ళలో అందరు 10 ఏళ్ళు కలిస్తే ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ పాజిటివిటీని అంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు అండి? మరి అంటే కొంచెం ఏమైనా అప్పిస్తారా? అట్లా మాట్లాడుతూ ఉంటే వచ్చి అంతేనా అంటే మరి ఇంత పాజిటివిటీ ఉంటే ఏదో 10 సంవత్సరాలు మీరు మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయిన ఫీలింగ్ వస్తుంది. అసలు నేను మెడిటేషన్లు అలాంటివి ఏం లేవండి, మంచిగా అన్ని తింటాను, అన్ని తింటూ ఉంటాను. అయినా ఎందుకు సన్నంగా ఉన్నాను, తిన్నది ఎక్కడికి? మా హస్బెండ్ కన్నా ఎక్కువ నేనే తింటానండి, తనే తక్కువ తింటారు, జిమ్ చేస్తారు, అయినా తను వెయిట్ అలానే ఉంటారు. అవునా? తను నేను ఏమి చేయను, తింటూనే ఉంటాను, అయినా ఇలానే ఉన్నా. లక్కీ పర్సన్ అంటే మేబీ కొంతమంది హ్యాపీనెస్ లేకపోయినా లావెక్కిపోతారు, బాధ వచ్చినా అలా ఉంటుంది కదా, అలా నాకు అన్ని ఎక్కువైపోయి అలా ఉండిపోయినాయి. ఎక్కువైపోయి అట్లా ఉండిపోయా? ఏదైనా తక్కువ అయ్యి ఉంటే లావు అయ్యి ఉండేవాళ్ళు అంతేనా? హ్యాపీనెస్కి ఇంటి పేరు, చిరునవ్వుకి మారు పేరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోనికా గారి గురించి ఇట్లా ఒక్కొక్క డెఫినేషన్లు ఇవ్వచ్చు అనమాట. త్రివిక్రమ్ గారు వస్తున్నారు నాలో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. 4 మంత్స్ యా 4 మంత్స్ 4 మంత్స్ మాట్లాడి టైంకి కలిసాను, అదైతే నేను గుర్తుపెట్టుకున్న రోజు. తెలంగాణలో అసలు రేవంత్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? ఐ మీన్ కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేశాను. అవునా? అవి కూడా వచ్చేస్తాయా? వచ్చేస్తాయి, రాకూడదు. వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఆంధ్రాలో వస్తుందంటే నో రాదు, 29 కి ఇప్పుడు కష్టం, కొన్ని సీట్స్ రావచ్చు, 29 కి స్వీప్ అవుట్ చేస్తాం. ఫిక్స్ అయిపోయారు మీరు 29 కి అంటే? జాతకాలు కూడా ఏమైనా చెప్పేస్తున్నారు? కాదులేండి, కాకపోతే తెలుస్తా ఉంటాయి కదా. అంతేనా? అందరూ ఓటు ఎందుకు అయ్యారు చెప్పండి? ఇప్పుడు వేయకుండానే గెలిచారా? వేసినా కూడా బయటికి కేసీఆర్ అండి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేనా? అంటే చెప్పకూడదనే బయటికి చెప్పకూడదని కాదు కానండి, అందులో కూడా నెగిటివ్ నెతికే వాళ్ళు పెరిగిపోయి. తప్పులేదు అంతే, ఇంకా ఎలక్షన్స్ గురించి మనకి ఎందుకులేండి ఇప్పుడు.